లాక్డౌన్ విధిస్తారా అనే రూమర్స్ చాలా కాలంగా షికారు చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వస్తుంది అని అయితే ప్రధానమంత్రి మాత్రం లాక్డౌన్ లాస్ట్ రిసార్ట్గా ఉండాలి అన్నారు రీజనల్ లాక్డౌన్స్ ఈసారి జాతీయ స్థాయిలో లాక్డౌన్ ఉండకపోవచ్చని కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఎకానమీ దెబ్బతింటుంది ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కనుక ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి అనేది ఇప్పటిదాకా కేంద్రం ఆలోచిస్తున్న విధానం తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ సూచన చేసింది మీరు లాక్డౌన్ పెట్టడాన్ని ఆలోచించండి అని అయితే ఇది సుప్రీంకోర్టు ఆదేశం కాదు ఎందుకంటే గతంలోనే కోర్టు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టే చెప్పింది ప్రజల పైన రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది ప్రభుత్వ నిర్ణయాలు ఇది కోర్టులు డిసైడ్ చేయవని చాలామందికి అర్థం కాక అన్ని కోర్టులే చేస్తాయి అనుకుంటారు కోర్టులు ప్రభుత్వాలను మందలించగలుగుతాయి ప్రభుత్వాలు సూచించగలుగుతాయి సలహా ఇవ్వగలుగుతాయి కానీ అల్టిమేట్గా కోర్టులు ఇలాంటి పబ్లిక్ పాలసీ మెజర్స్ అంటే ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలని కోర్టులు తీసుకోవు అందుకే సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయలేదు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే లాక్డౌన్ కూడా ఆలోచించండి పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో లాక్డౌన్ ఆలోచించండి అని సలహా ఇచ్చింది ఎందుకంటే ఏప్రిల్ ముప్పైనా నాలుగు లక్షల కేసులు రోజుకు నమోదయ్యాయి సో రోజుకు ఫోర్ ల్యాక్ కేసెస్ నమోదైనాయి కనుక ఈ కేసులను ఇప్పటికే బెడ్స్ దొరకడం లేదు ఆక్సిజన్ దొరకడం లేదు మనకు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది టీకాల కొరత కూడా జూలై దాకా కొనసాగుతుందంటున్నారు టీకా కేంద్రాలు సరిగా నడవడం లేదు చాలా గందరగోళంగా ఉంది ఈ గందరగోళానికి ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పట్టింది మరి ఈ టీకాల విధానం పైన కేంద్ర ప్రభుత్వ విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వము ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు భావించింది ఈ అనేక మూడు రకాల ధరలు ఏంటి కేంద్రమే మొత్తం టీకాల్ని ప్రొక్యూర్ చేసి రాష్ట్రాలకు కేటాయించి డిస్ట్రిబ్యూట్ చేయించాలి మీ మీరనుసరించేటువంటి టీకా విధానం వల్ల పేదవారు సామాన్యుడు అట్టడుగునున్న వారికి అన్యాయం జరుగుతుందని కూడా ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సరిగ్గా నేను మీరు గమనించండి ఈ ఆర్టికల్ ఫోర్టీన్కు ఆర్టికల్ ట్వంటీ వన్కు ఈ కొత్త టీకా విధానం తప్పని నేను ఆ టీకా విధానం ప్రకటించినప్పుడే పది రోజుల క్రితమే విశ్లేషించాలి ఇవాళ సరిగ్గా అదే మాటలు సుప్రీంకోర్టు చెప్పింది అందువల్ల సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే వినండి నాగేశ్వర్ చెప్తే వినకపోయినా సో సుప్రీంకోర్టు ఇక తాజాగా లాక్డౌన్ ఆలోచించండి అని చెప్పింది అయితే గత ఏడాది లాక్డౌన్ విధించిన విధానం పైన స్పష్టంగా తప్పు పట్టకపోయినా పరోక్షంగా కేంద్రం తప్పు పట్టింది సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఏమన్నదంటే సుప్రీంకోర్టు ఈ లాక్డౌన్ మీరు విధిస్తే దీని సామాజిక ఆర్థిక దుష్ప్రభావాలుంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలకు అట్టడుగునున్న ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని లాక్డౌన్ పెట్టండి అని సుప్రీంకోర్టు సూచించింది అంటే గత ఏడాది మనం లాక్డౌన్ పెట్టినప్పుడు డ్రమాటిక్గా అనౌన్స్ చేశారు నాలుగు గంటల నోటీస్తో అనౌన్స్ చేశారు వలస కూలీల వ్యవహారం చూసాం ఎంత తీవ్రమైన ఇబ్బందులకు వాళ్ళు గురయ్యారు అని సో ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ముందస్తుగానే సూచించింది మీరు ఆ అవసరమైన చర్యలు తీసుకున్నాక మాత్రమే లాక్డౌన్ పెట్టండి అని అయితే లాక్డౌన్ నేను చాలాసార్లు చెప్పాను సమస్యకు లాక్డౌన్ పరిష్కారం కాదు సమస్యను వాయిదా వేస్తుంది లాక్డౌన్ ఉపయోగం ఏంటంటే పెరుగుతున్న కేసులు ఒక స్థాయికి చేరి ఆసుపత్రుల్లో సదుపాయాలను దాటి వెనక ఉంటే అంటే కేసులు ఎక్కువ ఉంటాయి ఆసుపత్రుల్లో సరిపో సదుపాయాలు తక్కువ ఉంటాయి ఆ స్థితిలో లాక్డౌన్ పెట్టడం ద్వారా కేసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు లోబడి తట్టుకోగలిగేనన్ని కేసులు మాత్రమే ఉండేలా చేస్తాయి ఆ సమయాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలి లాస్ట్ లాక్డౌన్ అయితే పెట్టారు కానీ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచలేదు డాక్టర్ల నియామకాలు లేవు ఆరోగ్య సిబ్బంది నియామకాలు లేవు ఇప్పుడు నెక్స్ట్ కొరత డాక్టర్ దేవి శెట్టి హెచ్చరించేది ఏంటంటే నెక్స్ట్ కొరత మీరు ఆక్సిజన్ బెడ్లు కాదు డాక్టర్లు నర్సులు ఆరోగ్య సిబ్బంది ఈ కొరతనైతే మీరు తీర్చలేరు కదా ఇలా బెడ్స్ ఓన్ ట్రీట్ పేషెంట్స్ డాక్టర్స్ ట్రీట్ పేషెంట్స్ అని ఆయన పాపులర్ స్టేట్మెంట్ ఇచ్చాడు భవిష్యత్తులో ఈ కోవిడ్ ఎదుర్కోవడానికి రెండు లక్షల మంది నర్సులు లక్ష యాభై వేల మంది డాక్టర్లు కావాలని కూడా చెప్పారు దీనికి నర్సింగ్ కోర్సు పూర్తయిన వాళ్ళని వెంటనే వారి సేవలు వాడుకోండి ఫైనల్ ఇయర్ మెడిసిన్లో ఉన్న వారి సేవలు వాడుకోండి అనే సలహాలు కూడా వస్తున్నాయి సో అందువల్ల లాక్డౌన్ ఎందుకంటే ప్రిపేర్ అయ్యటానికి లాక్డౌన్ విధించి ఏమీ ప్రిపేర్ కాకపోతే లాక్డౌన్ పెట్టి కూడా ప్రయోజనం ఉండవు ఇప్పుడు మీరు గమనిస్తున్నాం కదా లాక్డౌన్ కాలంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచి ఉంటే ఆక్సిజన్ లేక ఇంత మంచి అనిపేరే కాదు లాక్డౌన్ సమయంలో రెమెడీస్ పేర్ ప్రొడక్షను రెమ్డెసివీర్ లాక్డౌన్ అనంతరమైన రెమ్డెసివీర్ ఎప్పుడైతే ఉపయోగపడతాయో అనుకున్నారో అప్పుడు ప్రొడక్షన్ పెంచాల్సిందే బెడ్ల సంఖ్యను పెంచాల్సిందే కానీ ఆ పని ఏమీ చేయలేదు చివరకు వ్యాక్సిన్లకు కూడా మన ఆర్డర్లు ప్లేస్ చేయలే ఇవాళ ఆధార్ పునావాళ్ళే చెప్పారు మేము కెపాసిటీ ఎందుకు పెంచుకోవాలంటే మాకు ఆర్డర్ లేవు కనుక కెపాసిటీ పెంచుకోలేదు అన్నాడు ఆర్డర్లు కూడా ప్రభుత్వం వ్యాక్సిన్లకు కూడా ఇవ్వలేదు వ్యాక్సిన్ రీసెర్చ్లో కూడా పెట్టుబడి సుప్రీం సుప్రీంకోర్టు అడిగింది మీరు ఈ రెండు వ్యాక్సిన్ కంపెనీలు సీరమ్ ఇన్స్టిట్యూట్కు భారత్ బయోటెక్కు మీరు ఇచ్చిన గ్రాంట్లు ఏంటి నిధులు ఏంటి కూడా చెప్పండి సుప్రీం సుప్రీంకోర్టు అడిగింది అందువల్ల లాక్డౌన్ పెట్టమని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది కనుక ముందు వెనకాల ఆలోచించకుండా లాక్డౌన్లో పెట్టడం కాదు లాక్డౌన్ పెట్టేటప్పుడు ఆ ప్రయోజనం అంటే చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది